హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ లక్ష్మి కోడేశ్వర్ని. అగ్రహారం అగ్రికల్చర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియనివ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి పెరుగు అండ్ వరిపిండితో వచ్చేసి ఇన్సిడెంట్స్ దోశ అన్నమాట. ఒక అరకప్ అయితే వరిపిండి, ఒక అరకప్ వచ్చేసి పెరుగు అన్నమాట. అండ్ వచ్చేసి సరిపడా సాల్ట్ వచ్చేసి బాగా ఫస్ట్ షేడ్తో కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా ముద్దలాగినాక కొన్ని వాటర్ వేస్తాం, కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్స్ రావాలన్నమాట. చూడండి, ఇలా రావాలి. ఇలా రావాలన్నమాట. స్టవ్ ముట్టించుకొని దాని మీద ఒక పిండి స్ప్రెడ్ చేసి ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటారు. ఇలా పిండి వేసుకుంటారు, ఆయిల్ వేయాలన్నమాట. మూత పెట్టేసి కాలిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాలిందో లేదో చూసాక కాలిపోయింది. రెండో వైపు కూడా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిందో లేదో చూసేద్దామండి. చూడండి ఎంత బాగా కాలిపోయిందో దోశ అనేది. సూపర్ అంటే సూపర్. ఇలా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. రెండవసారి కూడా ఇలాగే మళ్ళీ ఆయిల్ వేసుకొని దోశ వేసుకోవాలి. Thank you.
ఓకే ఫ్రెండ్స్, ఇలా దోశలు ఇన్సిడెంట్స్ దోశలు మాత్రం వెంటనే రెడీ చేసేసుకొని తినేయచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. చూడండి క్రిస్పీగా లోపల కూడా చూపిస్తే చూడండి ఎంత బాగా కాలాయో. చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. ఇలా మీకు నచ్చిన చట్నీలో సర్వ్ చేసేసుకొని తినేయండి. సూపర్ అంటే సూపర్, అమేజింగ్. తింటుంటే తినాలనిపిస్తుంది. అలాగే చాలా స్మూత్గా చాలా మెత్తగా బాగా ఉంటాయన్నమాట. తింటుంటే అలా తినేయాలనిపిస్తూనే ఉంటుంది. అమేజింగ్, సూపర్. నేను చెప్తున్నానని కాదండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇన్సిడెంట్స్ దోశ పెరుగు దోశ ఎలా ఉందో చెప్పండి ట్రై చేసి. ఓకే ఫ్రెండ్స్, అగ్రహారం అగ్రికల్చర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.